నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనములు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం లూకా సువార్త 18:27. ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. ప్రియ దేవుని బిడ్డలారా, యూదా యేసు ప్రభువును అమ్ముకొని పాపం చేశాడు, నష్టపోయాడు, పేగులు బద్దలై చనిపోయి అపోస్తలత్వాన్ని పరిచర్యను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు యూదా స్థానంలో ఇంకొక వ్యక్తిని ఎన్నుకోవాలి. పేతురు వారి మధ్య నిలవబడి విషయం తేటగా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఇంచుమించు 120 మంది దేవుని బిడ్డలు శిష్యులు ఉన్నారు. యూదా స్థానంలో ఇంకొక వ్యక్తిని కనుపరచమని పేతురు ప్రార్థన చేసి చీట్లు వేస్తే మత్తయ్య పేరిట చీటీ వచ్చింది. పరిశుద్ధాత్ముడు రాకమునుపు చీట్లు వేశారు. దేవుని ఆత్మ కుమ్మరించబడకమునుపు మత్తయ్య ఎంపిక చేయబడ్డాడు. మత్తయ్యతో పాటు నిలువబెట్టబడిన బర్సబ్బా అనబడిన యోసేపు కూడా 120 మందిలో ముఖ్యుడే. ఈ బర్సబ్బా 120 మందితో కలిసి అప్పటికీ చాలా దినముల నుండి మేడగదిలో ప్రార్థన చేస్తున్న మాట వాస్తవం. అయితే మత్తయ్య పేరిట చీటీ వచ్చింది. అప్పుడు ఎందుకు ఇలాగూ జరిగిందని బర్సబ్బా బాధపడలేదు. అపోస్తలునిగా పరిగణించబడకపోవడానికి నా తప్పు ఏంటి అని అనుకోలేదు. అక్కడ దేవుని పని జరగడానికి యోసేపు ఆటంకముగా లేడు. ఒకవేళ బర్సబ్బ అనబడిన యోసేపు బాధపడితే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయలేరు. ఈ కార్యం అయిపోయిన తరువాత పెంతుకొస్తు ఉజ్జీవం వచ్చింది. పరిశుద్ధాత్ముడు దిగివచ్చాడు. వారు ఆత్మపూర్ణులైపోయారు. ప్రపంచమంతటికి సువార్తను తీసుకుని వెళ్ళాలని ప్రభువు చెప్పిన మాటకు లోబడి యోసేపు కూడా సువార్తను మోసుకొని వెళ్ళాడు. సంఘం ఎప్పుడైతే ఈ బాధపడే స్థితిలో నుండి బయటకు వస్తుందో అప్పుడే పరిశుద్ధాత్మని కార్యాలు జరుగుతాయి. మనం సంఘంలోనే ఉంటాం కానీ మనసులో మాత్రం బాధ ఉంటుంది. ఒకవేళ నీవు అపోస్తలుడిగా లెక్కింపబడడానికి సమీపంగా రావచ్చు, కానీ అక్కడ ప్రభువు ఒక అడుగు నిన్ను ఆపవచ్చు. అప్పుడు నీ స్వభావం పనిచేసి నీవు తిరుగుబాటు చేయకూడదు. దేవా, ఇంతకాలం నిన్ను నమ్మినందుకు నాకు స్థానం లేదని అనేవారంగా ఉండకూడదు. మనం ఏకీభవించుటకే పిలువబడినాము కానీ బాధపడడానికి పిలువబడలేదు. మనము ఏకీభవించితే పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. మన స్వభావమును బట్టి దేవుని కార్యాలు ఆగిపోకూడదు. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణత షాలో. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.